నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం కనుక చూసుకోవాలి అనుకుంటే, అంటే ప్రీవియస్ వీడియోలో మీరు డేట్ ఆఫ్ బర్త్ 28 గురించి చెప్పారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో కొంతమంది 29th అడిగారు, సో దాని ప్రకారం అడుగుతున్నాను. వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది న్యూమరాలజిస్ట్లు, దానికి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, ప్రొఫెషన్ వైజ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ అసలు ఏం చెప్తాను. అన్న 29, 2 చంద్రుడు, 9 కుజుడు, కలయిక. సో ఏ డేట్లో పుట్టాలనేది డెస్టినీ నాన్న. పుట్టుక అనేది మనం ఎంత ప్లాన్ చేస్తే, చాలామంది 14 సిజేరియన్ చేసుకుంటామని ఫిక్స్ అవుతారు, 12, 13 నార్మల్ డెలివరీ అయిపోతుంది, లేదా ముందే నొప్పులు వచ్చేసి ముందే ఉమ్మునీరు గారిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి అనుకున్న డేట్ కన్నా ముందో ఇంకొంచెం ముందో చాలామంది నేను చూశాను. సో ఇది మన చేతిలో లేదు. ఈ 1 to 31 డేస్లో ఏ రోజు పుట్టినా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో 29లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో 2 బరువు తక్కువది, సింపుల్గా చెప్పాలంటే 9 బరువు ఎక్కువ. సో తూకంలో లేని జీవితం 29 వాళ్ళకు ఉంటుంది. సో 29లో పుట్టిన వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల వెరీ వెరీ సెన్సిటివ్గా ఉంటారు. సో బేసిక్ ఎలా ఉంటారంటే, వీళ్ళు ప్రేమను కోరుకుంటూ ఉంటారు. సో ఎవరన్నా సరే తల్లి కానీ అక్క చెల్లి కానీ ప్రేమగా మాట్లాడితే చాలా అఫెక్షనేట్గా కలిసిపోతారు. అంటే ఎనీబడీ, ఫ్రెండ్స్ కానీ వీళ్ళని ఒక మాట అంటే చాలా హర్ట్ అయిపోతారు. సో లోపలే దాన్ని ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, బాధపడ్డము, చాలా డిప్రెషన్లోకి వెళ్ళడము, ఏడవడము, బాధపడిపోవడం. అంటే చంద్ర ప్రభావం ఎక్కువ ఉండేది 2, 11, 20, 29లో ఎక్కువ ప్రభావం 29 నంబర్ మీద ఉంటుంది. సో 2 వాళ్ళు సెన్సిటివ్, 11 వాళ్ళు సెన్సిటివ్, బట్ 20 కూడా సెన్సిటివ్, కానీ ఇంత సెన్సిటివ్ ఉండరు. వాళ్ళు 30-40% సెన్సిటివ్ ఉంటారు. ఒక మాట అంటే బాధపడతారు, వదిలేస్తారు టాపిక్, మూవ్ ఆన్ అయిపోతారు, నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతారు. ఈ 29 మాత్రం అక్కడే ఆగిపోతారు, ఆ మూడ్లోనే ఉంటారు. సో 29 పుట్టిన వాళ్ళు అర్లీ మ్యారేజ్ చేసుకుంటే, బిఫోర్ 24-25లో మ్యారేజ్ చేసుకుంటే లైఫ్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఇఫ్ దే గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ 29, ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఈస్ మోర్. సో అర్లీగా మ్యారేజ్ చేసుకోవడం, అర్లీగా లవ్లో పడడం, కెరియర్ని పాడు చేసుకునేది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు. సో 29లో పుట్టిన వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటారు. అంటే వాళ్ళు దే ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే. చంద్ర ప్రభావం వల్ల సైలెంట్గా ఉంటారు, పీస్ లవర్స్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మాటలు ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తారు. పక్కన వాళ్ళు కూడా అదే ప్రేమ ఇవ్వాలని కోరుకుంటారు, అందరినీ ప్రతి ఒక్కరూ ఇష్టపడాలని కోరుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, అందరూ అదే రెస్పాన్స్ ఇవ్వరు కాబట్టి ఎక్కువ హార్ట్కి దెబ్బలు తగులుతూ ఉంటాయి వాళ్ళకి. సో వీళ్ళు ఒకరిని ప్రేమించి వాళ్ళు కానీ వీళ్ళని మోసం చేశారని తెలిస్తే వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళని దూరం చేసేసుకుంటారు, ఇంకా దగ్గర కూడా రానిరు. సో వీళ్ళకి 29లో పుట్టిన వాళ్ళకి 50-60% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంది. అంటే వీళ్ళు జాబ్లో సెటిల్ అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు, ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ 50-65%. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇద్దరిలో ఒకరికి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అండ్ 2 విడాకులు అయ్యే వాళ్ళు కూడా 20-30% ఉంటారు. ఓకే. సో డైవర్స్లో అయ్యే ఛాన్స్ ఏంటంటే సెన్సిటివిటీ ఎక్కువ. ఒకవేళ భర్త ఒక మాట అంటే దాన్ని ఎక్కువ బాధ మనసులో పెట్టుకొని బాధపడే క్వాలిటీస్ 29కి ఎక్కువ ఉంటాయి. ఒకరోజు ఆనందంగా, ఒకరోజు బాధపడే టైప్ కూడా ఉండొచ్చు. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చంద్ర ప్రభావం వల్ల ఎమోషనల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఒకరోజు ఆనందంగా, ఒకరోజు బాధపడతా కూడా వాళ్ళు ఉండొచ్చు. బట్ పర్సనల్ లైఫ్ అయితే పాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, మూడ్ స్వింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎమోషనల్గా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. సో వీళ్ళు బేసిక్గా యాక్సిడెంటల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయండి అంటే దీంట్లో? సార్, 29లో పుట్టిన వాళ్ళు దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ యాక్సిడెంట్స్ అండి. ఎక్కువ మంది దే హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్, ఎందుకంటే ఇంబ్యాలెన్సింగ్ కాబట్టి హ్యాపీ అన్హ్యాపీ. సో ఒక 3 బాగుంటే లైఫ్, ఒక 3-4 బాగుండదు. హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు యాక్సిడెంట్స్, అన్హ్యాపీ ఎండింగ్ టు ద లైఫ్ కూడా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 29 పుట్టిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ నాగార్జున గారు, సో వెరీ సక్సెస్ఫుల్ హీరో. పర్సనల్ లైఫ్ తీసుకుంటే అతను కూడా ఒక డైవర్స్ ఉంది. సో అమలతో మళ్ళీ మంచిగా, అంటే 50-65% ఒక డైవర్స్ అని చెప్పాను, 20-30% సెకండ్ ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఉంది. సో ఆయన పేరులో నంబర్ బాగుంది కాబట్టి ఒక 29th August పుట్టారు ఆయన. సో 29లో పుట్టిన కొన్ని పేర్లు చెప్తాను, మనకు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. సో మన కింగ్ నాగార్జున గారు 29th August, విశాల్ గారు 29th August, ఆయన కూడా మ్యారేజ్ లేట్గా అయింది, ఆల్మోస్ట్ 42 పైన అయింది మ్యారేజ్ ఆయనకి. సో పరిటాల రవీంద్ర గారు, సో వారి ఎగ్జాంపుల్ ఆఫ్ అన్హ్యాపీ ఎండింగ్, ఈ గాడ్ ఆయన చంపబడ్డారు ఆయన.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 29th సక్సెస్ఫుల్ ఎంపీ. సో జగన్ గారికి తోడల్లుడు, పెద్దిరెడ్డికి కొడుకు, రాజంపేట ఎంపీ. ఖుష్బు గారు 29th. సో ఖుష్బు గారు యాక్చువల్గా షీజ్ ఎ ముస్లిం, హిందూని మ్యారేజ్ చేసుకొని కన్వర్ట్ అయ్యారు ఆమె. సో షీఈస్ సక్సెస్ఫుల్. సో ఇనిషియల్గా కొంచెం ఎలా సార్ అంటే వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్ ఏముంటాయి? లక్కీ నెంబర్ 2. సో చంద్రప్రభావం 2. సాఫ్ట్ పీపుల్ వీళ్ళు, బేసిక్గా సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. వీళ్ళ లక్కీ కలర్స్ క్రీమ్ కలర్, వైట్ కలర్, మోస్ట్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ మూన్ స్టోన్. సో మూన్ స్టోన్ వేసుకుంటే వీళ్ళో ఆ సెన్సిటివిటీ తగ్గడానికి, ఈ స్టోన్ వల్ల స్పిరిచువాలిటీ పెరుగుతుంది, వీళ్ళు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది, అండ్ వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఇస్తుంది, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది మూన్ స్టోన్. 29th పుట్టిన వాళ్ళకి లక్కీ స్టోన్ మూన్ స్టోన్. మూన్ స్టోన్ వల్ల చాలా చాలా డివైన్ క్వాలిటీస్ ఉంటాయి, సెన్సిటివిటీ తగ్గుతుంది. అంటే ఒక మాట అనడం బాధపడడం తగ్గి కొంచెం స్ట్రాంగ్ అవుతారు, వీళ్ళకి డబ్బు ఖర్చు తగ్గుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, చాలా పీస్ఫుల్గా ఉంటారు. మూన్ స్టోన్ ఈజ్ ద బెస్ట్ స్టోన్ ఫర్ 29th బాని. స్టోన్ వేసుకోవడం వల్ల అన్హ్యాపీ ఎండింగ్స్, మ్యారేజ్లో క్వారల్స్, కొట్లాటలు రావు. ఎందుకంటే భర్త ఒక మాట అన్నా లైట్గా తీసుకుంటుంది, భార్య భార్య మాట అంటే భర్త లైట్గా తీసుకుంటారు. సో వీళ్ళకి లక్కీ నంబర్స్ వచ్చి 2, అన్లక్కీ నంబర్ వచ్చి 1 and 9. 1, 9 అవాయిడ్ చేయాలి, రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. సో క్రీమ్ వైట్ ఎక్కువ వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 29 వాళ్ళు ఈ ఎమోషనల్ నుంచి బయటపడగలరు. అండ్ వీళ్ళు పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకుంటే, మనం ఇచ్చే నంబర్ కరెక్షన్ వల్ల ఆ సెన్సిటివిటీ తగ్గి సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేసే స్ట్రెంగ్త్ వాళ్ళకి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి మీ దగ్గర చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి అటు కార్పొరేట్ ఆఫీస్ వరకు, అంటే ఈవెన్ కిరాణా షాప్ దగ్గర నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు మీ దగ్గర ముహూర్తాల వయసు కానివ్వండి, నేమ్ కరెక్షన్ వయసు కానివ్వండి, ఎవరైనా సరే లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అటు గ్రఫాలజీ పరంగా అయినా న్యూమరాలజీ పరంగా అయినా సరే, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? క్లియర్గా చెప్తానన్న. సో ప్రజెంట్ ఆఫీస్ ఓపెన్ చేశాము, కొద్ది మందికి మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేర్లో కరెక్షన్ ఉందా లేదా మీరు క్లియర్గా తెలుసుకోండి. తెలుసుకోవడాని కోసం నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. పేరు బాగుందా బాగలేదా, బాగుంటే బాగుందని చెప్తాను, బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు, ఆ నంబర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఎలాంటి రిస్క్లు ఉంటాయో క్లియర్గా చెప్తాను. సో మీరు పంపించాల్సింది మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో నేను ఇచ్చే వాట్సాప్ నంబర్లు రాసుకోండి. మీ సమస్యలు ఏది పెట్టకండి, ఓన్లీ నేమ్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. సో మీరు కేవలం నేను అడిగిన డీటెయిల్స్ మాత్రం పెట్టండి. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుంటే యు ఆర్ వెరీ లక్కీ. సో మీకు కరెక్షన్స్ అవసరం లేదని క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా కలిసేదని కూడా ఇప్పుడు వీలు అవుతుంది. హైదరాబాద్ మనకొండలో మన ఆఫీస్ ఉంది. సో మంత్లీ విజిట్ టు 1 కర్నూల్ అండ్ 2nd ఇస్ ఫర్ తిరుపతి. సో కర్నూలు దగ్గరలో ఉండేవాళ్ళు కర్నూలుకి అపాయింట్మెంట్, తిరుపతి దగ్గరలో ఉండి తిరుపతికి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ ఓపెనింగ్ ద ఆఫీస్. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఆఫీస్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, అకార్డింగ్ టు న్యూమరల్స్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్కి ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దాని ప్రకారమే వెళ్ళండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.